गुरुभ्यो नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिं आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे यया शक्या ब्रह्मा कमलनयनः पालनयनः जगत्स्रष्टुं पातुं प्रणयमुपनेतुं च कुशलाः यया व्याप्तं विश्वं वसति खलु यस्यां जगतिदं नमाम्याज्जां देवीं मुकुलितकरस्तामभयदाम्। श्रीवेङ्कटाद्रिनिलयकमलाकामुकपुमान् अभङ्गुरविभूतिस्ते तरङ्गयतु मङ्गलम्। श्रीलक्ष्मीवल्लभारम्भां विघ्नो मुनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। समस्त सन्मङ्गलानि सन्तु। ప్రియమైనటువంటి భగవద్ బంధువులారా, నా పేరు పరాంకుశం శ్రీనివాస భట్టాచార్యులు. నేను వైఘానస ఆగమ పౌరోహిత్యం చేస్తూ ఉంటాను. నేను ఈ రోజున నవగ్రహాల విశిష్టతను గురించి నాకు తెలిసినటువంటి పరిజ్ఞానంతో మీకు కొన్ని విషయాలను తెలియజేస్తాను. నవగ్రహాలు మన అందరికీ తెలిసినటువంటి విషయమే. నవగ్రహాలను గురించి మనం అందరం కూడా అనేక రకాలైనటువంటి అపోహలు చెందుతూ ఉంటాం. అయితే వాస్తవానికి నవగ్రహాలన్నీ కూడా మనకి మేలు చేయటానికి ఉపయోగపడేటువంటివే. విశ్వం మొత్తం కూడా విష్ణువు చేత రక్షించబడుతూ ఉండేటువంటి ఈ ప్రపంచంలో నవగ్రహాలు ఆయన అనుగ్రహ చేత వారి వారి విధులు నిర్వహిస్తూ ఉంటారు. మనందరికీ తెలుసు, సత్యనారాయణ వ్రతంలో మనం చెప్పుకుంటూ ఉంటాం ఏమని, ముందుగా పంచలోకపాలకులు, దిక్పాలకులు, తర్వాత నవగ్రహాలు, ఆ తర్వాత సత్యనారాయణ స్వామిని మనం ఆరాధన చేస్తాం. అంటే ఏ ఆరాధనలోనైనా కానివ్వండి, ఏ శుభ కార్యంలోనైనా కానివ్వండి, నవగ్రహాల్ని ఆరాధించడం అనేటువంటిది భారతీయ సంస్కృతిలో అనుసంధానమై వస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి విషయం. అలాంటి విషయాల్లో ముఖ్యంగా మనం ఈ రోజున నవగ్రహాలను గురించి మనం కొద్దిగా ఆలోచించి వారి యొక్క అనుగ్రహం పొందటం కోసం మనం ఏం చేస్తే బాగుంటుంది అనే విషయాలను తెలుసుకుందాం. మొట్టమొదటి గ్రహం సూర్యుడు. సూర్యుడు అనేటువంటి వాడు ఆదివారం నాడు పుట్టడం వల్ల ఆ వారానికి ఆదివారము అనేటువంటి పేరు వచ్చింది. సూర్యుడు గనక ఉదయించకపోయినట్లయితే ప్రతిరోజు కూడా మనకు రాత్రిగానే ఉంటుంది. ప్రతి పూట కూడా, ప్రతి గంట కూడా చీకటిగా ఉంటుంది. ప్రపంచానికి వెలుగునిచ్చినటువంటి మహానుభావుడు సూర్య భగవానుడు కాబట్టి గ్రహాల మొత్తానికి రాజైనటువంటి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం పొందటం కోసంగా ప్రపంచంలో అన్ని దేశాల వాళ్ళు కూడా సూర్య ఆరాధన చేయటం మొదలుపెట్టారు. ఎందుకుని సూర్య ఆరాధన చేయాలి మనం అంటే, సూర్యుడు మనకు కనిపించేటువంటి కుల, మత, వర్గ వైషమ్యాలు లేనటువంటి సర్వ జనాలకి, సర్వ మతాలకి, సమస్తమైనటువంటి ప్రాణికోటికి కూడా సమానంగా అనుగ్రహించేటువంటి నారాయణ స్వరూపుడు, సూర్యనారాయణుడు అంటాం ఆయన్ని. అటువంటి సూర్యనారాయణుడు ఆదివారం నాడు పుట్టాడు. మరి సూర్యుడు అనుగ్రహం పొందాలంటే మనం ఏం చేయాలి అంటే, ప్రతిరోజు కూడా ఉదయాన్నే నిద్రలేచి ఉదయించేటువంటి సూర్యుడిని గనక ఒక 12 పర్యాయములు ఏమి మంత్రములు రాకపోయినప్పటికీ కూడా ఓం సూర్యాయ నమః అనేటువంటి
నామం తోటి 12 పర్యాయాలు గనక ఉదయానే నిద్రలేచి స్నానం చేసిన తర్వాత ఉదయించేటువంటి సూర్యునికి గనక మనం నమస్కరించ కలిగినట్లయితే సూర్యుని ఆరాధన చేసినట్లు అవుతుంది అని మన మహర్షులు మనకు తెలియజేశారు కాబట్టి సూర్య ఆరాధన చేస్తే ఏంటండి మనకు ప్రయోజనం అంటే ఆరోగ్యం భాస్కరాదిశ్చేత్ మనకు ఆరోగ్యం కావాలి అంటే తప్పకుండా సూర్యుని ఆరాధన చేయాలి అనేటువంటి విషయాన్ని మహర్షులు మనకి వేదాల ద్వారా తెలియజేశారు కాబట్టి ఆరాధనలో సూర్యునికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వడానికి గల కారణం ఏమిటి అంటే ప్రపంచానికి వెలుగునిచ్చేటువంటి ప్రదాత అయినటువంటి సూర్య భగవానుని ఆరాధించినట్లయితే ఆయన అర్చించినట్లయితే మనందరికీ కూడా ఆరోగ్యం తో పాటు ఆయుష్ పెరుగుతుంది అందుకోసంగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల వారు కూడా సూర్య ఆరాధన నిమిత్తంగా ఆదివారం నాడు సెలవు అనేటువంటిది ప్రకటించారు దేనికండి అంటే సూర్య ఆరాధన చేయటం కోసంగా సూర్య ఆరాధనలో ముఖ్యంగా మనం చెప్పుకున్నాం ప్రతిరోజు సూర్యుడు ఉదయించేటువంటి సమయానికి సూర్యుని ఆరాధన చేసి నమస్కారం చేయలేనటువంటి వాళ్ళు కనీసంగా ఒక్క ఆదివారం నాడైనా సరే ఉదయించేటువంటి సూర్యుని ఉదయిస్తూ ఉండగా తలారా స్నానం చేసి సూర్య భగవానుడికి నమస్కారం చేసి గోధుమలతో కూడినటువంటి పదార్థాన్ని ఆ రోజున భోంచేస్తూ గోధుమ రొట్టెల్ని గాని గోధుమ సంబంధమైనటువంటి రవ్వతో తయారైనటువంటి పదార్థాన్ని గాని మనం ఎవరికైనా గనక దానం చేసినట్లయితే తప్పకుండా మనకు సూర్యుని యొక్క అనుగ్రహం చేత ఆరోగ్యం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని అనేకమైనటువంటి పురాణాలు అష్టాదశ పురాణాల్లో ఎక్కువ శాతం కూడా సూర్య ఆరాధన గురించి చెప్పబడ్డాయి ఇదే సూర్య ఆరాధన అంటే ప్రత్యేకంగా ఏమీ లేదు ఎవరైతే ఆరోగ్యం కావాలనుకుంటారో ఆ సూర్యుని ఆదివారం నాడు మాత్రం తప్పకుండా మాంసాహారం చేయించడం మద్యం త్రాగకుండా ఉండడం పురుషులు స్త్రీ సమాగమం స్త్రీలు పురుష సమాగమం చేయకుండా ఎవరైతే ఉంటారో వారికి తప్పకుండా కలియుగంలో శతమానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి అని మన వేద మంత్రాలు చెప్పినట్టుగా కలియుగంలో ఖచ్చితంగా 100 సంవత్సరాలకు పైగా బ్రతకడానికి అవకాశం ఉన్నట్లుగా అన్ని శాస్త్రాల్లోనికి సంబంధించినటువంటి మన ధర్మం తెలియజేస్తూ ఉంది కాబట్టి పురాణాలు చూడండి పరిశీలించండి లేదనుకుంటే ఆగమాల్ని పరిశీలించండి వాటన్నిటిలో కూడా ముఖ్యమైనటువంటి గ్రహరాజు అయినటువంటి సూర్య ఆరాధనే ప్రధానం కాబట్టి గ్రహరాజు అయినటువంటి సూర్యుని గనక మనం ఆరాధించినట్లయితే ఆదివార నియమం పాటించినట్లయితే తప్పకుండా మనకి 100 సంవత్సరాలు బ్రతికేటువంటి శక్తి కలుగుతుంది మరి సూర్య ఆరాధన అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఆదివారం నాడు మాత్రమే ఉదయానికి సూర్యుడు ఉదయిస్తూ ఉండగా 12 నమస్కారాలు చేస్తూ మాంసాహారం మద్యం మొదలైనటువంటి వదిలిపెట్టేసి సంసార సంబంధమైనటువంటివన్నీ త్యజించి ఎవరైతే ఉంటారో వాడు కలియుగంలో ఖచ్చితంగా 100 సంవత్సరాలు బ్రతుకుతారు అనేటువంటి విషయం భవిష్యోత్తర పురాణం మనకు తెలియజేస్తుంది కాబట్టి ఆ సూర్య ఆరాధన గనక మనం పాటించినట్లయితే తప్పకుండా మనం ఆరోగ్యాన్ని పొందుతాం।